వైఎస్ఆర్ జగనన్న ఏళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం మునగపాడు గ్రామంలో నిర్వహించిన ఏళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మునగపాడు గ్రామంలో అర్హులైన 73 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసున్న మహారాజు అని కొనియాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునేందుకు అహర్నిశలు పాటుపడుతున్న జననేత జగనన్నాని కొనియాడారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు ఇల్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న రాజకీయ నిరుద్యోగులు తమకు రాజకీయ భవిష్యత్ లేదనే భయంతో నిరంతరం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం జీ కొండూరు మండల నాయకులు చుండూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల భూముల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మునగపాడు గ్రామంలో కొనుగోలు చేసిన భూములు టీడీపీకి చెందిన నాయకుల భూములేనని, భూముల కొనుగోలులో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జీ కొండూరు మండల పార్టీ కన్వీనర్ చక్రధర్రావు, వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, మైలవరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొట్టముక్కల ఓంకారబాబు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ రాంబాబు, తహసీల్దార్ మహమ్మద్ ఇంతియాజ్, ఎంపీడీఓ అనురాధ, కాజా బ్రహ్మయ్య, శ్రీనివాసరెడ్డి, మండవ శేషయ్య, బత్తుల ప్రసాద్, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక ఇంటి వాళ్ళయ్యి ముఖ్యమంత్రి గారు ఏమైతే అక్క చెల్లెల ముఖాల్లో చిరునవ్వు చూడాలని చెప్పి వాళ్ళ సంతోషం కోసం ఇన్ని పథకాలు చెప్పినాయండి. ఈ 18 నెలల కాలంలోనూ ఈ పరిపాలనలో 8 మాసాల నుంచి కరోనాతోనే ఉంది మన రాష్ట్రం, దేశం, ప్రపంచం. మొదలైనప్పటి నుంచి లెగుస్తున్నాం కూర్చుంటున్నాం, లెగుస్తున్నాం కూర్చుంటున్నాం. గ్రామస్తులు ఎన్నికల ముందు నా దగ్గరకు వచ్చి మునగపాడు చెరువు మాధవరం ఇద్దరు కీచులు ఆడుకునేవాళ్ళు. వాళ్ళ పత్రం ఏంటి? మన వాళ్ళే తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తక్కువ, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే ఎక్కువ. పొలం అమ్ముకున్న వాళ్ళు, పొలం మనకి ఇచ్చిన వాళ్ళలో కూడా, ప్రభుత్వానికి ఇచ్చిన రైతుల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ సార్. మనకి వాళ్ళు మనకి 20 లక్షల కమిషన్ ఇచ్చాము, ఇంకో 2 లక్షల కమిషన్ ఇచ్చామని చెబుతున్నారు. నేను ఒక ముగ్గురు తెలుగుదేశం లీడర్ల పేర్లు చెప్తాను. బళ్ళ శివయ్య, ఎన్ఎం జనార్దన్ రెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురిని పిలిపించుకొని దేవినేని ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని చెప్పమనండి. మా అకౌంట్లో 30 లక్షలు పడలేదు, మా అకౌంట్లో 30 లక్షలు పడలేదు, వైఎస్ఆర్ వాళ్ళు కమిషన్ తీసుకున్నారని చెప్తే మేము శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటాము.